చంద్రశేఖర్ కీర్తన గారు జనసేన పార్టీ అధికార ప్రతి కీర్తన గారు గుడ్ ఈవెనింగ్ అండి గుడ్ ఈవెనింగ్ సార్ కీర్తన గారు ఆ రథాన్ని ప్రచారం కోసం అంటే పబ్లిసిటీ కోసం దాన్ని బయటికి తీసుకొని వచ్చారా వారాహి అనేటువంటి వాహనాన్ని ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి నమస్కారం సార్ ఒకరేదో మరుగుతున్నారని వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా కేవలం మంత్రులు కావచ్చు ఇలాంటి అధికార ప్రతినిధులు కావచ్చు మా వారాహి వెహికల్ పైన ఉన్న కలర్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారంటే వీళ్ళకి ఎంత వనుకో ఆ జ్వరంతోనే ఇలా ముందుకొచ్చి మాట్లాడుతున్నారని ఒక పార్టీ నడిపే అధినేత ఒక టీమ్ గా ఫామ్ అయ్యి మేము ఆయనకు సెక్యూరిటీ కల్పించుకోవడం కోసం ఒక వెహికల్ డిజైన్ చేయించుకున్నాం ఎందుకంటే మేము ఎక్కడికెళ్ళినా మాకు ఆటంకాలు కల్పిస్తూ వైజాగ్ లో కావచ్చు ఇతర చోట్లకి వెళ్ళినప్పుడు పవర్ తీసేయము ఆయన కార్ దిగ దిగనీకుండా చేయడము ఇలా ఇబ్బందులు కలిగిస్తున్నారు కాబట్టి ఒక మా వెహికల్ ని పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ రీత్యా అన్ని కల్ కలగలుపుకొని మేము ఏర్పాటు చేసుకున్నాం అంతేగాని ప్రజలకు దూరం అయ్యేలాగే ఉండదు ఆయన ఏమంటున్నాడు పైకి వెళ్ళడానికి ఎలా అంటే అక్కడ పక్కాగా పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ చూసుకుంటూ ఆయన ప్రజలకు చేరువవుతూ ఆయన ప్రసంగం అందరికీ వినపడేలాగా అన్ని ఫీచర్స్ తో డిజైన్ అన్న వెహికల్ అది మరొక విషయం ఒక వెహికల్ డిజైన్ చేసిన వాళ్ళు ఒక పార్టీ అధినేతకి వాళ్ళకి దీదు అయ్యకలరు అని చెప్పి పూర్తిగా కంప్లీట్ కాకుండా ఒక ట్రైలర్ పార్టీ చూసి వణుకు తెచ్చుకొని ఒక్కరు వచ్చి మీరు ఒకటండి పూర్తిగా పూర్తిగా కంప్లీట్ అవ్వకుండా ఎందుకు అవి సోషల్ మీడియాలో మీ పార్టీ సోషల్ మీడియా నుంచి అది మా ఇష్టం సార్ మేము ట్రైలర్ మా మా ప్రేక్షకులకి మా అభిమానులకు తెలియజెప్పడం కోసం మేము ముందుకు వస్తున్నాము ఎలక్షన్ బ్యాటిల్ లో మేము రెడీగా ముందుకు వస్తాం అని తెలియజేపడం కోసం మేము రిలీజ్ చేసుకుంటాం అది వద్దనే హక్కు ఎవరికీ వాళ్ళకి హక్కు ఉంటది వీరు తొందరపడి ఎందుకు మాట్లాడుతున్నారు ఫస్ట్ థింగ్ సెంట్రల్ మోటార్ రాకింది అంట ఆ హిప్ కోడ్ కింద 0541 ఆ కోడ్ కింద ఆలివ్ కలర్ లో ఉన్నప్పుడు అక్కడ మాకు వెదరేకత వస్తుంది కదా అలా లేదు కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాము వీళ్ళకెందుకు మా మా పార్టీ అధినేతకు తెలుదా మా పార్టీ టీంకి తెలుదా వీళ్ళు చెప్పి తెలుసుకునే పరిస్థితిలో మేము ఉన్నామా ఇంకొక విషయం రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తానంటే అంటే పని పాట లేకుండా వైసీపీ కార్యకర్తలు ఉన్నారు అర్థం చేసుకోవచ్చు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బయటికి వస్తున్నారంటే ఇది జ్వరం వస్తుంది ప్రజా సమస్యల మీద మీరు పోరాడకుంటేనే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ప్రజల పక్షాన పోరాడుతున్నారు ఇంతకు ముందు ఆయన ఒక మాట అన్నారు రంగుల గురించి రంగులు వేసుకొని పిచ్చి పిచ్చిగా రంగులు వేసుకుంటే కోర్టు మొట్టిక్కాయల మీద మొట్టికాయలు కొడితే పన్నెండు వందల కోట్ల దగ్గర ఖర్చు పెట్టిన మహాను బావులు మీరు మీరు ఒకరికి కలర్ గురించి చెప్పే అర్హత మీకులే ఆ విషయం తెలుసుకోండి పేర్నే నాని అని అంటున్నాడు డబ్బులు దండగాని ఎలా సార్ మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కోసము అన్యాయంగా అక్రమంగా ప్రజల దగ్గర నుంచి పొలాలు రెండో పంట వేయించకుండా అక్రమంగా లాక్కొని మరి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్ట ప్రజా ధనంతో అలాగే అంటున్నారు బయటకు వెళ్తున్నారంటే పరదాల మధ్యలో ఉన్న సొంత రాయలసీమ జిల్లాకు సింగిల్ గా సింహంలాగా వస్తున్న ఎలివేషన్ తీసుకుని పరదాల మధ్యలో ప్రజలతో మాట్లాడుకున్న పోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర ఇబ్బందులు పడుతుంటే ఏరియల్ సర్వే చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వచ్చి ప్రజల పక్షాన పోరాడుతున్నారంటే మేము వినాలంట పవన్ కళ్యాణ్ గారు ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నారు ప్రజల పక్షాన పోరాటం కోసం వెళ్తున్నారు ఆయన సెక్యూరిటీ రీతి ఒక వెహికల్ డిజైన్ చేసుకున్నారు హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా ఆయన పైకి వెళ్ళి అందరికి విజిబిలిటీ ఉండేలాగా మాట్లాడతారు వేల మందికి అర్థమయ్యేలాగా స్పీచెస్ ఉంటాయి అందుకని డిజైన్ చేసి మాకు ఆయన ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంటే కదా ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా మేమందరం ఆలోచిస్తాం కదా రెక్కి రెక్కి అనేది జరిగింది అనేటువంటి ఆ ఎపిసోడ్ తర్వాత ఖచ్చితంగా ఒక పార్టీ అధ్యక్షుడికి భద్రత ఇంపార్టెంట్ దాంట్లో డౌట్ లేదు దాని ఇప్పుడు వీళ్ళకి ఎంత భద్రత మాకు అంతే అవసరం కదా ఆయన ఎంత ఇబ్బంది పెడుతున్నారు మొన్న ఆయన వైజాగ్ లో వెళ్తుంటే కరెంట్ లేదు ఎంత భయం ఉంటుంది అభిమానుల చుట్టూ ఉండి సెల్ ఫోన్ లైట్ ద్వారా పోయారు కళ్యాణ్ గారికి ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నారు రావచ్చు చేయొచ్చు తప్పకుండా ఖచ్చితంగా జరుగుతుందన్న భయంతోనే కదా అది రిక్కి జరిగిందని మనమే చెప్పారు ఇట్లాంటి వింటున్నాం అందుకే ఆయన పక్షాన మేము ఆయనకు అన్ని అవసరమైన విధంగా మా పార్టీ రిప్రజెంటేటివ్ డిజైన్ చేస్తున్నారు ని తొందర ఎందుకు మీకన్నా ఎక్కువ అవగాహన కదా ఎట్లయితే మీరు సిపిఎస్ విషయంలో అవగాహన లేకుండా సజ్జల గారు చెప్పినట్టు అట్లా నిర్ణయాలు జనసేన పార్టీ తీసుకోదు మా పార్టీ రిప్రజెంటేటివ్ తీసుకోరు పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణ మీద అన్ని జరుగుతూ ఉన్నాయి దయచేసి నోటిది ఉత్తర తగ్గించుకోవాలని వైసీపీ కార్యకర్తలకు కావచ్చు నాయకులకు తెలియజేస్తున్నాము ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం ముందు తగ్గించుకోండి ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు రోడ్డు మీరు గడప వెళ్తుంటే ప్రజలు అదే అడుగుతున్నారు నాయన మీకు పరిపాలన అందించింది ప్రజలకు చక్కటి పరిపాలన ఇవ్వండి రా నాయన అంటే పవన్ కళ్యాణ్ మీద ఏడుస్తున్నారు పొద్దు కూలు ఇందుక మీకు పదవులు ఇచ్చినట్టు ఎంతమంది పేర్న నా అన్న కూడా అంటున్నాడు ముందు ఆయన చూసుకోవాలి మంత్రి పదవి తీసేసింది ఎందుకు ఆయన్ని ఏమి ఆ నియోజకవర్గం చేయట్లేదని కదా ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని పొందడం కోసం తిరుపుకున్నాడు తప్ప ప్రజా సమస్యలు మీద తిరుగుతున్నాడా ఒక రోడ్ ఏమైనా వేసాడా పేర్ అని అన్న వేసుకోమంటున్నారు కదా మిమ్మల్ని కీర్తన గారు ఎటు కలర్ వాహనానికి మీది ఏదైతే వాహనం ఉందో బ్రహ్మనాయుడు గారు ఒక్క మాట కలర్ల గురించి వారు మాట్లాడారు కాబట్టి గతంలో తెలుగుదేశం పార్టీ ఆర్టీసీ బస్సులకి ఎల్లో కలర్ వేసినప్పుడు వీరి నాయకుడు కానీ వీరి అధికార ప్రతినిధులకు కానీ వీళ్ళ యొక్క అధినాయకుడికి కానీ నోట్ల నుంచి మాట రాలేదు ఎందుకు వాళ్ళు కొడతారనా లేకపోతే వాళ్ళు రాబోయే ఎలక్షన్స్ లో కనీసం ఒక ఐదు పది సీట్లు అవినీతి చక్రవర్తి అని బుక్ రాసి ఇంతవరకు ఏమి బయట పెట్టకుండా ఉన్నారంటే మీకు వాళ్ళ సిక్స్టీ ఫార్టీ బంధమా అందుకే కామ్ గా ఉన్నారా

లేదా ఐదు సీట్లు మీకు వేసినట్టు వాళ్ళు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఎవరైనా సీట్లు తీసుకుంటారు ఎవరైనా పోటీ చేస్తారు సొంతంగా వెళ్తారా పొత్తులే వెళ్తారా చంద్రశేఖర్ గారు అది కూడా మీరే డిసైడ్ చేస్తారా ఒకటే నిమిషం ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు ఏమంటున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మేము సపోర్ట్ చేసామంటున్నారు కదా వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని మీకు తెలిసినప్పుడు ఇప్పుడు మీరు చెప్పగలిగితే దమ్ము ధైర్యం ఉంటే ఈ రకంగా రాష్ట్రాన్ని దోచుకొని దాచుకొని పంచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో తుక్కు తుక్కుగా ఓడించండి వాళ్ళని తరిమి తరిమి కొట్టండి మీరు చెప్పగలిగితే చెప్పండి ఆగండి ఇబ్బంది మనతో శ్రీనివాస్ చౌదరి